ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే తెలంగాణ రైతులకు పంట రుణాలు పైన బ్రేకింగ్ న్యూస్ వచ్చింది. ఎంతవరకు రుణాలు వస్తాయి, ఏ పంట పైన ఎంత ఇస్తున్నారు, ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఒకే ఒక రిక్వెస్ట్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేసి లాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఒక టాపిక్కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. పంట రుణ పరిమితి ఖరారు, యాసంగి పంట సాగుకు బ్యాంకులు ఖరారు చేశాయి. నాబార్డు వ్యవసాయ శాఖ కూడా పంపించడం జరిగింది. 70 రకాల పంటలకు మనకి పంట రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. రుణ పరిమితి, పంట సాగు, దానిపైన నిర్ణయం అయితే చేయడం జరిగింది. ఏ పంట సాగు చేస్తే ఎంతవరకు ఇస్తారో తెలుసుకుందాము. పత్తికి 45,000, వరికి 40,000, మొక్కజొన్న 28,000, జొన్నలు 18,000, శనగ 14,000, కంది 22,000, పెసర 12,000, ఆముదం 15,000, చెరుకు 75,000, నువ్వులు గోధుమలుకి 15,000, ఉల్లి 44,000, పసుపుకి 75,000, సోయాబీన్కి 24,000, వేరుశనగకు 26,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా వివిధ పంటలకు మనకి ఈ విధంగా పంట రుణాలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న బ్యాంకు వెళ్ళి మీరు కూడా అయితే అప్లై చేసుకొని రుణాలు అనేవి తీసుకోవచ్చు. ఈ సీజన్కి మీకు చాలా హెల్ప్ అయితే అవుతుంది. సో ఇదండి ఇప్పుడే రైతులకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్, అందరి రైతులకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోని ఒక్క లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. బాయ్.